హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చింతపండు చారు. ఇది చేయడానికి ముందుగానే చింతపండును తీసుకొని 15 మినిట్స్ ఇట్లా వాటర్లో నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న చింతపండు రసంనంతా సపరేట్ చేసుకోవాలి. ఇట్లా వేరే బౌల్లోకి రసంనంతా తీసుకోవాలి. మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ పోసుకొని రసంని తీసుకోవాలి. ఇట్లా చింతపండు రసంనంతా తీసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. రసమంతా ఇట్లా ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చింతపండు చారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.